కంటిన్యూగా బీఫారాలు ఏఫారాలు ఇస్తున్నాం ఎమ్మెల్యే ఎంపీగా రెబెల్స్ గా వేసిన వారు ఇండిపెండెంట్ గా వేసిన వాళ్ళు డిపాజిట్లు కూడా రావు కొట్టుకోకండి ఇమిడియట్ గా బయలుదేరి ఇక్కడికి వచ్చేయండి మనం అందరం ఒకటే ప్రజాశాంతి పార్టీ అందరి పార్టీ అవినీతి లేని పార్టీ మార్పు రావాలి మార్పు కావాలి ఆ మార్పు మనమే తేవాలి నేను ఓట్లు అడుక్కోడానికో డబ్బులు దండుకోడానికో రాలే చూసారా ఎంత ఎంత క్లియర్ గా ఉందో ఇప్పుడేనా మీడియాకి అనుమానం తీరిందా లేదా మీడియా జర్నలిస్ట్ కార్తిక్ టీవీ 9 వన్ టీవీ 9 రిపోర్టర్ 99 టీవీ ఎవరైనా రాజేందర్ గుడ్ లుకింగ్ యంగ్ బాయ్ నిలబడన్న 99 లో మమ్మల్ని కవర్ చేయరు పవన్ కళ్యాణ్ చేస్తారు అయినా గెలిచేది మనమే డబ్బు లేకపోతే ఫ్రీగా చేస్తాను నేను ఖర్చు పెడతాను అన్నాను నేను రైట్ చేస్తా ఎంత బాగుందండి ఒక్కరేనా మంచి ఒక్కరేనా మంచి ఎనీవన్ డోంట్ జోక్ విత్ మీ మీరు సీరియస్ అయితే సాయంత్రం 8:30కి మరలా ప్రెస్ మీట్ ఉంటది అనేక మంది జాయిన్ అవుతున్నారు మీరు సెలెక్ట్ చేసుకొని జర్నలిస్ట్ తరపుని ప్రతి జిల్లాకి ఒక జర్నలిస్ట్ ఉండాలి ఒక్క రూపాయి తీసుకోకుండా జర్నలిస్టుల దగ్గర మేము నిలబెడతాం మేము సపోర్ట్ చేస్తాం మేము మానిఫెస్టో ఇస్తాం మేము కండువాలు ఇస్తాం మేము నేను వచ్చి టూర్ చేస్తా హెలికాప్టర్లో మీ మధ్య దిగుతా లేదా బై రోడ్ వస్తా 25వ తారీఖు నుండి ఉదయం 9 గంటల నుండి నర్సాపూర్ హెలికాప్టర్లో వెళ్తున్నాను ఏయ్ పిచ్చోళ్ళారా హెలికాప్టర్ క్యాన్సిల్ చేయకండి అందుకే జగన్ చంద్రబాబు నాయుడు పవన్కి ఓట్ లేకండి వాళ్ళు తిరుగుతున్న హెలికాప్టర్కే ఓటేయండి గుర్తించుకోండి హెలికాప్టర్ అవినీతి కాదు వాళ్ళు అవినీతి పరులు 100% ఉంది ఇప్పుడు ఈ రోజు మీరు 8:30కి మీకు మేము డిక్లేర్ చేస్తాం ఒకటే అన్న రిక్వైర్మెంట్స్ జర్నలిస్ట్స్కి వాళ్ళకి పాపం శాలరీలో ఉండవు కనుక వాళ్ళకి ఏదో చిన్న చిన్న ఇన్కమ్ ఉంటుంది నేను ఎవరికో రూపాయి ఇవ్వడం లేదు వాళ్ళు ఎంతో నాకు సపోర్ట్ చేస్తున్నారు ఓనర్స్ జర్నలిస్టులు కనీసం లంచ్ కూడా ఈరోజు లంచ్ ఉందేమో ఎప్పుడు లంచ్లో ఇవ్వడం లేదు ఎంత నేనంటే అభిమానం అంటే మీడియాకి నేను కృతజ్ఞుడిని అంటే కృతజ్ఞుడు అది రైట్ వర్డ్ కదా ఐ హ్యావ్ టు బి గ్రేట్ఫుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఇంగ్లీష్ ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు ద జర్నలిస్ట్ బోత్ మీడియా ఓనర్స్ అండ్ మీడియా రిపోర్టర్స్ అండ్ దిస్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ నాట్ జస్ట్ సెయింగ్ ఎస్టర్డే ఐ కాల్ రజనీకాంత్ గారిని థ్యాంక్స్ చెప్పాను పర్సనల్గా దేవి సిస్టర్ని పంపినందుకు దేవి గారికి థ్యాంక్స్ చెప్పాను అలాగే మీ ఛానల్స్ కూడా అందరూ లైవ్ ఇవ్వండి కవరేజ్ ఇవ్వండి నెక్స్ట్ సీఎం నేను అవుతాను మీరు సపోర్ట్ చేస్తే ఎందుకంటే ప్రజలు చేస్తున్నారు మీరు జిల్లాకు ఒక సీట్ తీసుకోండి ఎవరు ప్రతి జర్నలిస్టు ఒక డిస్ట్రిక్ట్కి ఒక సీట్ తీసుకోండి ఎమ్మెల్యేగా 13 2 ఎంపీలుగా మీరు భయపడకండి మేము సపోర్ట్ చేస్తాం ప్రజలు సపోర్ట్ చేస్తారు నేను వస్తాను నేను ఫండ్ రేజ్ చేస్తా మీరు నామినేషన్స్ వేసుకోండి మీరు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే ఓడిపోయే తెలుగుదేశం పార్టీ 100 కోట్లు తీసుకోకుండా మీకు ఎవరు ఓడిపోయే జగన్ పార్టీ 50 కోట్లు తీసుకోకుండా మీకు ఎవరు పవన్ కళ్యాణ్ 5-10 కోట్లు తీసుకుంటున్నారని ఆరోపణలు మేము ఎవరి దగ్గర 100,000 రూపాయలు తీసుకోం పార్టీ ఫండ్ 5 లాక్స్ మ్యాక్సిమం 10 లాక్స్ అర్థమైందా మీకు ఎవరు ఎక్కువ ఇవ్వద్దు ఇచ్చారంటే మీరు నమ్మకండి అన్ని దొంగ మాటలు మైనారిటీస్ 13 జిల్లాల్లో 13 సీట్లు ఇస్తాం ఇప్పటికే 9 గ్రూపులు కలిశాను కానీ బడా బడా బాత్ కర్తే కామ్ కుచ్ నహీ కర్తే అరే కమ్సే కమ్ శురూ కరో మే బోలా కుచ్ నా కుచ్ హ్యాండ్ బిల్స్ కో పాంప్లెట్స్ కో 5 లాఖ్ తో దో ఇంకేం చెప్పాలి సబ్కో మే పైసా దేనే కే లియే మేరా పాస్ నహీ హై యహీ సచ్ బాత్ హై మే జూట్ నహీ బోల్తా ఆజ్ తక్ కభీ జూట్ నహీ బోలా కభీ నహీ జూట్ బోలేంగే ఆప్ లోగ్ మెటీరియల్ తోడా ఖర్చా కండువా కే లియే హ్యాండ్ బిల్స్ కే లియే లాంప్లెట్స్ కే లియే మెటీరియల్ కే లియే హెలికాప్టర్ తో బహుత్ ఖర్చా హోగా ఓ సబ్ నహీ అరే 5 లాఖ్ తో ఎక్స్పెన్స్ దో బోలే కోర్ కమిటీ బిఎస్పీ కిందన ఉంది మకుని చూడకుంటా వాళ్ళు బీఫారాలు ఇస్తున్నారు 5 లక్షలు ఇస్తే అది అమ్ముకోవడం మేము అట్లా కాదు మా కోర్ కమిటీ అందరినీ కలుస్తున్నారు అప్రూవ్ చేస్తున్నారు అంతే ఇంతకంటే ఏంటండి మీ ప్లీజ్ ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్ ఇంకా లైవ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయా అయిపోయిందా